నమస్కారం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, పంచాంగకర్త, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడు. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనకి ఈ నెల 26 నుంచి 16 వరకు బుధుడు కుజుడు అంటే శుక్రుడు కలయిక ఉందన్నారు కదా, అంటే ఈ మేషరాశి వారికి ఏ విధంగా ఉంది గురుగారు? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ నెల 26 తారీఖు నుంచి 5 తారీఖు వరకు కూడా 3 గ్రహాల యొక్క కలయిక అనేది ఉంటుంది. శుక్రుడు, కుజుడు, బుధుడు యొక్క కలయిక, తర్వాత శుక్రగ్రహం వక్రగతి పొంది కర్కాటక రాశిలోకి వెళ్ళటం వల్ల కొన్ని మేషరాశి వాళ్ళ యొక్క ఫలితాలు వేరుగా ఉంటాయి. అంటే మనకి ఏదైతే మనకి 26 తారీఖు నుంచి 5 తారీఖు వరకు శుక్రుడు, కుజుడు, బుధుడు కలవటం సింహరాశిలో, తర్వాత 6 తారీఖు, ఆగస్టు 6 తారీఖు నుంచి 16 తారీఖు వరకు కూడా శుక్రుడు వక్రగతిలో పొంది కర్కాటక రాశిలోకి వెళ్ళి బుధుడు, కుజుడు యొక్క కలయిక ఏ విధంగా మేషరాశి వాళ్ళకు ఉండబోతుందో మనం చూస్తే, సాధారణంగా మేషరాశి ఏ రాశి వాళ్ళకైనా ఇవన్నీ కూడా గోచారీత్య చెప్పే ఫలితాలు. ఈ గోచారీత్య ఏ రాశి వాళ్ళకైనా 3, 6, 11 స్థానంలో కుజుడు మంచివాడని, అలానే మనకి బుధుడు 2, 4, 6, 11 స్థానంలో బుధుడు మంచివాడని, శుక్రుడు 1, 2, 4, 5, 8, 9, 11 స్థానంలో శుక్రుడు మంచివాడని శాస్త్రం చెప్తుంది. అయితే మేషరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా మనకి లెక్క వేస్తే పంచమ స్థానంలో శుక్రుడు, అలానే బుధుడు, కుజుడు యొక్క కలయిక. కలయిక వల్ల విడివిడిగా మనం చూసామనుకోండి, పంచమ స్థానంలో శుక్రుడు మంచివాడు అంటే వివాహం జరగటము, భోగభాగ్యాలు, ఐశ్వర్యం కలిగే అవకాశం ఉంటుంది, ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది, అంటే శుక్రుడు మంచివాడు మేషరాశి వాళ్ళకి. అలానే మరి చతుర్థ స్థానంలో కూడా మంచివాడే, అంటే 5వ స్థానము వక్రగతి పొందితే కూడా 4వ స్థానంలో కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఏదైతే మనకి ఈ శుక్రుడు వల్ల చాలా మేలు జరిగే అవకాశం ఉంటుంది, ఆకస్మికంగా ధనలాభం కోసం డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి, అంటే ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. అయితే ఆ ఆగస్టు 6వ తారీఖు నుంచి శుక్రగ్రహం వల్ల కొద్దిగా డబ్బులు రావటం లేట్ అవుతుంది, అంతేగాని శుక్రుడు వల్ల మటుకు ఆకస్మికంగా ధనలాభం డబ్బుల పరంగా కానీ, వివాహం కానీ స్త్రీ పురుషులకు ఎవరైతే సంబంధాలు కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఆరోగ్యపరంగా ఎలా ఉంది? ఆరోగ్యపరంగా మనం చూసుకునేటట్టయితే మేషరాశి వాళ్ళకి మనకి బుధుడు, శుక్రుడు, బుధుడు, కుజుడు కలిశారన్నారు కదా, అలానే మనకి 5వ స్థానంలో కుజుడు యొక్క సంచారం ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే పంచమ స్థానంలో కుజుడు యొక్క సంచారం వల్ల కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు అవుతున్నా, ట్రావెలింగ్ చేసేటప్పుడు కానీ దీర్ఘకాలిక రోగాలు ఉన్న వ్యక్తులు మటుకు కొంత జాగ్రత్త ఉంటే సరిపోతుంది, అంటే ఇబ్బంది పడాల్సిన పనేమీ లేదు. అలానే ఆ స్థానంలో మళ్ళీ బుధుడు ఉన్నాడు, బుధుడు ఉండడం వల్ల వ్యాపార పరంగా కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది, అంటే పార్ట్నర్షిప్ వ్యాపారం పనికిరాదు, కానీ ప్లస్ కొన్ని సమస్యలు అనేవి ఉత్పన్నం అవుతాయి, ఆ సమస్యలకు బాధపడాల్సిన పని ఏమీ లేదు, అవి దీర్ఘకాలికంగా ఉండే పనులు కావు, కొన్ని పనులలో లేట్ జరిగే అవకాశం ఉంటుంది, కానీ మేషరాశి వాళ్ళకి టోటల్గా అన్నీ కూడా విజయం సాధించే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి, అంటే పాజిటివ్ రిజల్ట్సే ఎక్కువగా ఉంటాయి. రేపు కర్కాటక రాశిలోకి 6వ తారీఖున, ఆగస్టు 6వ తారీఖున శుక్రుడు వచ్చినా, వక్రగతిలో ఉన్నా, రిట్రోగ్రేడ్లో ఉన్నా కూడా వాళ్ళకి లాభమే కానీ నష్టం జరిగే అవకాశం ఉండదు, లేదా కొంత పనులలో ఆలస్యం జరుగుతుంది అంతే, కానీ ధనపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ ఆర్థిక సంబంధాల విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. అలానే ప్రయాణాలు చేస్తుంటారు. అంటే పరిహారాలు ఏమైనా ఉన్నాయో గురు? తప్పకుండా అమ్మ, చెప్తాను నేను. అయితే స్త్రీలకి సంబంధించిన విషయాలకు మనం ముఖ్యంగా వస్తే అనుకున్న పనులన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి, అంటే ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి, అంటే వాళ్ళు ఏ పని చేయాలనుకుంటున్నారో ఆ పనిలో చేసి సక్సెస్ సాధించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది, కొంత కాన్సన్ట్రేషన్ చేసి చదివితే వాళ్ళకి అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి, అంటే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగం వాళ్ళందరికీ కూడా బాగుంటుంది, అలానే అబ్రాడ్ వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి, ఏదో రకంగా స్టాంపింగ్ వచ్చే అవకాశం ఉంటుంది, చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకుంటే మంచిది. ఆ రెమెడీస్ ఏమిటంటే మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో కొలవటం, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవాలి, అలానే ఓ నమో నారాయణాయ నమః అనే అష్టాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఈ 15-20 రోజులు కూడా జపించుకుంటే కూడా చాలా మంచిది. అలానే దీనితో పాటు పాలు, అంటే మనం పాలు తీసుకుని, ఆవు పాలు తీసుకుని నాగదేవతకి అభిషేకం చేయడం చాలా మంచిది.
అంటే ఏ వారం ఏదైనా మంగళవారం రోజు చేయటం మంచిది. మంగళవారం కానీ శనివారం కానీ చేయటం వల్ల కూడా మనకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా. అయితే ఈ మూడు గ్రహాల యొక్క కలయిక వల్ల వీళ్ళకి చాలా మంచి జరిగింది. ఎందుకంటే శుక్రుడు బాగున్నాడు ఇక్కడ, శుక్రుడు ఒకటి బాగున్నాడు. తర్వాత బుధకుజులు అనేవాళ్ళు మిశ్రమంగా ఉన్నారు ఐదో స్థానం. ఎందుకంటే మనం అనుకున్నాం కదా బుధుడు 2, 4, 6, 11 స్థానాలు సుఫలితాలను ఇస్తాడు. అలానే మనకి ఈ బుధుడితో పాటు ఈ బుధుడు ఒకటి కుజుడు కూడా ఉన్నాడు కదా, 3, 6, 11 స్థానంలో సుఫలితాలు. ఐదో స్థానం ఏంటంటే అటు చెడ్డ స్థానం కాదు, అటు మంచి స్థానం కాదు, మిశ్రమైన స్థానం. అయితే వీళ్ళకి నష్టం జరిగేది అవకాశం అనేది లేదు. అంటే ప్లాట్లు, రియల్ ఎస్టేట్ ఇలాంటివన్నీ కూడా అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మేషరాశి వాళ్ళకి ఈ మూడు గ్రహాల యొక్క కలయిక వల్ల 26వ తారీఖు నుంచి దాదాపుగా 16వ తారీఖు వరకు కూడా శుక్రుడు బాగానే ఉంటాడు, అలానే బుధుడు బాగానే ఉంటాడు, కుజుడు బాగానే ఉంటాడు, అంతా బాగానే ఉంటుంది. వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి లేవు. అలానే శుక్ర రవుల యొక్క కలయిక కూడా ఉంటుంది వీళ్ళకి జాతకంలో. అంటే శుక్రుడు రవి, శుక్రుడు ఎప్పుడైతే 6వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో వక్రగతిలోకి వెళ్ళటం వల్ల శుక్రరవిల యొక్క కలయిక ఉంటుంది. అంటే మౌఢ్యం ఏర్పడుతుంది. అంటే మౌఢ్యం ఏంటంటే వివాహాలకు వాటికే కానీ జాతకపరంగా ఉండదు అది. లేకపోతే ఏంటంటే కొంత పనులలో ఆలస్యం అవుతుంది, కానీ వీళ్ళకి జరిగే పెద్ద నష్టం జరిగే అవకాశం అనేది ఏమీ లేదు. ప్రత్యేకంగా రెమెడీ చేసుకుని ఏదన్నా క్షేత్ర దర్శనం చేసుకుంటే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఏం భయపడాల్సిన పని ఏమీ లేదు. ఓకే గురుజీ, చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదండి మేషరాశి వారికి ఏ విధంగా ఉందో గురువు గారు చాలా చక్కగా వివరించారు కదా. అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి గురువు గారిని సంప్రదించవచ్చు. ఇలాంటి విశేష అంశాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.